మహిళల టీ20 క్రికెట్ టోర్నీ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర క్రీడా సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలసలో డాక్టర్ పీవీజీ రాజునాథ్ జోన్ క్రికెట్ అకాడమీలో గత 26 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల టీ20 క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రోజా మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వడం హర్షణీయమన్నారు. మహిళలు బయటకు వస్తే అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అత్యున్నతంగా రాణించి సమాధానం ఇవ్వాలని తెలిపారు. క్రీడలకు మహిళలను పంపించడానికి తల్లిదండ్రులు కొంచెం ఆలోచిస్తారని అయినా ముందుకొచ్చి పోటీలో పాల్గొనడంతోనే విజయం సాధించారని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రికెట్ టోర్నీలో అవకాశం రావడం గొప్ప విజయమని రోజా పేర్కొన్నారు. ఈ టోర్నీ నిర్వహణ వేదిక చూస్తుంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కాకుండా ఆదర్శ క్రికెట్ అసోసియేషన్ గా రూపాంతరం చెందితే బాగుంటుందని పేర్కొన్నారు. ఆడితే విజయం సాధిస్తారని, విజయం సాధిస్తే చరిత్రలో నిలిచిపోతామని, మనకంటూ ఒక పేజీ లిఖించుకోవాలని తెలిపారు. ఇది ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండ్ మనస్ఫూర్తిగా మరోసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనే కన్నా ఆదర్శ క్రికెట్ అసోసియేషన్ అని పేరు పెట్టాలని నాకు అనిపించింది. ఎందుకంటే జూలై 6వ తేదీ మరి ఆంధ్రప్రదేశ్ది మెన్స్ది ఏ విధంగా గ్రాండ్గా వైజాగ్లో లీగ్ని కండక్ట్ చేయబోతున్నారో మీకు తెలుసు. అంతకుముందు ఎప్పుడూ కూడా విమెన్ ఫస్ట్ అంటారు కదా, అలా విమెన్ టీ20ని పెట్టి మా అందరి హృదయాల్ని దోచుకున్నారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఎక్కడ ఆడపిల్లలు లేదా విమెన్ సంతోషంగా ఉంటారు అక్కడ దేవుళ్ళు తిరుగుతారంటారు. సో గేమ్ అయినా పాలిటిక్ అయినా ఏదైనా కూడా విమెన్ పవర్ అంటే ఏంటో చూపించేదానికి అవకాశం ఇచ్చారు వాళ్ళందరూ కూడా. చేస్తాం, క్వాలిటీ వర్క్ ఇస్తాం. సో మీరు కూడా మీకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఏ ఫీల్డ్ అయినా, అది సినిమా అయినా, స్పోర్ట్స్ అయినా, రాజకీయం అయినా, ఎదిగేటప్పుడు రాళ్ళేసేవాళ్ళు, క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేవాళ్ళు, మన కాళ్ళు లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆడపిల్లలు మీ ఏం ఒకటే ఉండాలి. సో ఎంతమంది ఆడాము అనేది కాదు, ఎంతమంది విజయం సాధించామనేది ముఖ్యం. సో ఆడితే రికార్డ్స్లో ఉంటారు, కానీ విజయం సాధిస్తే చరిత్రలో ఉంటారు. క్రేజ్ ఈ ప్రపంచంలో వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. కాబట్టి మీకున్న ఆపర్చునిటీని ఏదైనా కూడా సద్వినియోగపరచుకోండి. మీకంటూ ఏమైనా సమస్యలున్నా, ఇబ్బందులున్నా, మీ సమస్యలు తీర్చడానికి ఒక మంచి టీం గోపీనాథ్ రెడ్డి గారు, శరత్ చంద్ర రెడ్డి గారు, ఎప్పుడు చెప్పాలా మా మామ నన్ను ఎప్పుడు పిలిచాలా, ఫస్ట్ టైం మా మామ పిలిచినాడు ఈరోజు వెంకట శివారెడ్డి గారు. ఎందుకంటే జీవితంలో హార్డ్ వర్క్ చేస్తే కన్నా ఏ స్థాయి కన్నా పోవచ్చు అని చెప్పి మాకు చిన్నతనం నుంచి నేర్పించిన ఇద్దరు వ్యక్తులు, ఒకటి నా తెల్ల అయితే, రెండోది మా మామ వెంకట శివారెడ్డి గారు. మా మదర్ యాజ్ ఏ డాక్టర్ దాదాపుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఒక గొప్ప పేరు తెచ్చుకునింది. మా మామ వెంకట శివారెడ్డి గారు కూడా కష్టపడి తన స్నేహితులతో, తనకున్నటువంటి పరిచయాలతో ఒక ఎమ్మెల్సీగా ఎదిగినాడు. ఈరోజు ఆంధ్ర క్రికెట్ సీఈఓగా కూడా ఎదిగినారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ రికమెండేషన్ అనేది పనికొచ్చేది కొంతవరకు మాత్రమే. కానీ ఆ తర్వాత కూడా మీరు సస్టైన్ కావాలంటే ఓన్లీ విత్ యువర్ టాలెంట్ అండ్ విత్ యువర్ హార్డ్ వర్క్ అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే హార్డ్ వర్క్తో పైకి వచ్చేవాడిని తొక్కాలనుకోవడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమగా ఆహ్వానించినారు, వచ్చే జూలై 6 నుంచి మెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా స్టార్ట్ అవుతుంది. చిన్నగా స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో చాలా పెద్ద హైట్స్కు చేరాలా. అందరికీ ఎవరైతే ఫ్రాంచైజీలు ముందుకు వచ్చి ధైర్యం చేసి కొన్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలు రావాలా, ముందుందర కూడా ఇంకా మంచి పెట్టుబడులు పెట్టాలన్నా. ఈ క్రికెట్ను చూసి మిగతా క్రీడలు మర్చిపోతారేమో, ఆ స్పోర్ట్స్ అసోసియేషన్ మా చేతుల్లోనే ఉంది. ఆ స్పోర్ట్స్ అథారిటీ ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు గ్రామ స్థాయిలో ఉన్నారు, వాళ్ళందరూ మంచి క్రీడాకారులు కావాలంటే మీ అందరి ప్రోత్సాహం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, క్రీడాకారులకందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, యువకులకందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నాను.
సింపుల్ గా ఉంచాం గేమ్ ప్లాన్ కి వెళ్ళాం దాంట్లో నాలుగు టీంలో మీరు విన్ అయ్యారు విన్ ఎలా ఎంజాయ్ చేసి ఉన్న నాలుగు చాలా మంచి టీమ్స్ చాలా బాగా ఆడాం కానీ ఆ రోజు ఎవరు బెటర్ గా ఆడారో వాళ్ళు स्पेशल ఎవరైతే వచ్చారో ఉమెన్స్ క్రికెట్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ